ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక మా అందరూ బాగున్నారా ఈ రోజు ఈ వారం కూడా మీ అందరితో కలిసి ప్రార్థించడానికి అలాగే మా మందిరంలో అలాగే మీరు మీ ఇంట్లో ఆ ఉండి దేవుని సన్నిధి మీ ఇంట్లోనూ ఉంది మందిరంలోనూ ఉంది కొత్తగా ప్రారంభించిన ఈ కలవరి ప్రయర్ టెంపుల్ విజయవాడ యూట్యూబ్ ఛానళ్లను వీక్షిస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు మిమ్మల్ని అందర్నీ దేవుడు మెండారుగా దీవించును గాక మా ఇంకా నీరసంగా ఉన్నారేంటమ్మ కాస్త హుషారుగా ఉండండి హల్లెలూయా చాలా సంతోషం తప్పదమ్మా కరువులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కొన్నాళ్ళ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇంకెన్నాళ్ళు కొనసాగుతాయో తెలియదు రోజు రోజుకి మరణాలు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి ఆ వైరస్ పెరిగిపోతుందని పేపర్లో వార్తల్లో టీవీల్లో ఫోన్ల్లో తెగ మారుమోగిపోతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరికీ దేవుడు కాపుదల అవసరం మీ ఇంటిలో మీరు ఎంత కాలం ఉన్నా మీరు ఎన్ని జాగృతలు తీసుకున్నా దేవుడి సహాయం మనకు కావాలి దేవుడి కృప మనకు కావాలి దేవుని సన్నిధిలో మనం గడపాలి కాబట్టి దేవుడి సహాయం మనకు ఉంటే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తే తప్పకుండా అద్భుతమైన రిజల్ట్ దేవుడు మన కుటుంబములో ఇస్తాడు గత వారం చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు మీరు ఎంతమందో ఈ వాక్యం ద్వారా మేలు పొందుతామని మెసేజ్లు పెడుతున్నారు అలాగే ఫోన్లు చేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప పని కొరకు మీకు చాలా వందనాలు చెల్లిస్తున్నాను నా కోసం ప్రార్థన చేస్తున్న మీ అందర్నీ దేవుడు దీవించును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజు మన అంశం ఏంటంటే 40 దినాలు లేకపోతే 40 రోజులు ఈ రోజున చాలా మంది సీక్రెట్ గా అంటే ఇంట్లో ఉంటున్నారు కారణం బలవంతంగా ఉంటున్నారని అనుకుంటున్నా కొంతమంది భయంతో ఉంటున్నారు ఈ భయంకరమైన వైరస్ ఎలా వచ్చిందో రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తున్నారు ఏది ఏమైనా అది మానవ జీవితాన్ని దెబ్బతీసేదిగా ఉంది మానవుల్ని నాశనం చేసేదిగా ఉంది ఎంతో మంది ఈ రోజున అల్లాడిపోతున్న పరిస్థితి మీకు తెలిసి తెలియంది ఏమి కాదు మీరు కూడా ఇంట్లో ఉండి సమకూర్చుకున్నాయన్నీ అయిపోయాయి ఏం చేయాలేక నా పరిస్థితి ఏంటి అని బాధల్లో దిగుల్లో ఉన్న దేవుని బిడ్డలారా ఈ 40 దినాల్లో ఈ 40 రోజుల్లో మనం ఇళ్లలో ఉండడం బైబిల్లో 40కి చాలా ప్రాముఖ్యత ఉంది కొంతమంది ఈ 40 రోజుల్ని లేకపోతే 40 దినాలు ఈ గడిపేటువంటి కార్యక్రమాన్ని క్వారంటైన్ అని కొంతమంది అంటున్నారు అది ఏది ఏమైనా దాచబడినటువంటి దినాలు సీక్రెట్గా దేవుని సన్నిధిలో గడిపేటువంటి దినాలు చిన్న వాక్యాన్ని మనం చూద్దాం చూడండి ఆదికాండం 7వ అధ్యాయంలో మొదటి వచనం యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట సూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి ఆశ్రదించి బలపరచండి దేవా ఎవరు అనారోగ్యంలో ఉన్నారో ఎవరు అక్కరలో ఉన్నారో వారి అక్కలను మీరు తీర్చండి నీ సన్నిధి నీ ప్రసన్నత నీ కాపుదల నీ బిడ్డలపై ఉంచి వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ మన అంశం చెప్పాను కదా 40 దినాలు ఈ 40 దినాలు కూడా మనం ఒక ప్రత్యేకమైన దినాలుగా బైబిల్లో చాలా ప్రాముఖ్యతమైన దినాలుగా మనం చూస్తూ ఉన్నాం ఈ 40 దినాలు మీ ఇళ్లల్లో ఉంటే మీకు వైరస్ రాదు అని ప్రభుత్వం వారు చాలా అప్పుడు పది అలాగ మొత్తానికి మాక్సిమం 40 దినాలు కొంతమంది ఇంకా 80 దినాలు 70 దినాలు పెడుతున్నారు
ఏదైనా దాచబడినటువంటి దినాలు దాచబడిన రోజులు ఈ సీక్రెట్ రోజుల్లో మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు చాలా మంది తెలియజేస్తున్నారు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం నోవాహు అనేటువంటి ఆ వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమను సాక్ష్యం ఇస్తున్నాడు అంటే నీవు ఈ తరము వారిలో నీతిమంతుడుగా అగుపడ్డావు నీవు నీ కుటుంబం వాడలో ప్రవేశించండి అని అన్నాడు ఆ రోజుల్లో నోవాహు దేవుడు ప్రత్యక్షమై దేవుడు ప్రేరేపించి మీరు ఈ దేశంలో లేతే ఈ భూమి లోకములో పాపం పెరిగిపోయింది అక్రమం పెరిగిపోయింది కాబట్టి 40 రోజులు వర్షాన్ని కురిపించబోతున్నాను జలప్రళయం తెప్పించబోతున్నాను కాబట్టి మీరు ఆ నమ్మితే నమ్మండి దేవుని వైపు తిరగండి దేవుణ్ణి ఆరాధించండి మీ చెడు మార్గాన్ని విడవండి మీరు చక్కగా దేవుని సన్నిధిలో ఆ నిజ దేవుణ్ణి తెలుసుకొని నన్ను ఆరాధించండి అని చెప్పినప్పుడు ఎవరు వినలేదు ప్రచారం చేశాడు దాదాపుగా 100 సంవత్సరాలు పైనే ప్రచారం చేశాడు చెప్పారు ఇది చెడ్డతమనిరా ఇది మంచిది కాదురా నీ పద్ధతి మార్చుకో దేవుణ్ణి తెలుసుకో తింటున్నారు తాగుతున్నారు సుఖిస్తున్నారు సంపాదించుకుంటున్నారు బిజీ బిజీ అంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా నోవాహు దినాల్లో ఆ విధంగానే జరిగింది చెప్పాడు నోవాహు అందరికీ తెలియజేశాడు చెప్పి 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 చెప్పిన తర్వాత ఇక చెప్పి లాభం లేదని చెప్పి నోవాహుతో దేవుడు అంటున్నాడు ఒక వాడను తయారు చేయి నీవు నీ ఇంటి వారు ఆ వాడలోకి వెళ్ళు నేను 40 దినాల వర్షాన్ని నేను తెప్పించబోతున్నాను అంతకు ముందు అన్నాడు భూలోకములో వర్షం రాలేదు అంతకు ముందు అన్నాడు భూమి మీద వర్షం పడిన దాఖలాలు లేవు అయినా నమ్మాడు దేవుని మాట నమ్మాడు కష్టపడి చాలా పెద్దది దాని కొలతలన్నీ చెప్పడానికి సమయం లేదు గాని చాలా పెద్దది అయినటువంటి ఆ ఒక వాడను తయారు చేశాడు అందులో నువ్వు కుటుంబంతో సహా అందులోకి వెళ్ళిపోమన్నాడు 40 రోజులు లోపలే ఉండి దేవుని సన్నిధిని అనుభవించాడు ఈ రోజున ఈ క్వారంటైన్ హౌస్ క్వారంటైన్ అనేటువంటి ఈ దినాల్లో అది ఎన్ని రోజుల్లో నువ్వు ఇంట్లోనే ఉంటున్నావో ఆ ఇంట్లో ఉన్న దినాల్లో నువ్వు తెలుసుకోవాల్సిన పని ఏంటంటే దేవునితో సహవాసం చేస్తున్నావా దేవుడు చెప్పినట్లుగా నీవు వింటున్నావా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రోజు కూడా పాపం పెరిగిపోయింది ఈ రోజు కూడా పాపం పెరిగిపోయింది తెల్లారి లేచిన కాడి నుంచి అందరూ బిజీ వ్యాపారస్తులు వ్యాపారంలో బిజీ ఉద్యోగస్తులు ఉద్యోగంలో బిజీ అలాగే సంపాదపరులు అలాగే ఆడవాళ్ళు మగపాడు పిల్లలు విద్యార్థులు ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయి కనీసం ఆదివారం కూడా దేవునికి మందిరానికి సమయం ఇవ్వలేని బిజీ అయిపోయింది కుటుంబ ప్రార్థన కూడా చేసుకోలేని ఆ బిజీ అయిపోయింది ఈ బిజీ సమయంలో వాక్యాలు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా చర్చెస్ ద్వారా సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా అనేక మార్గాల్లో వాక్యాన్ని ప్రచరిస్తూ ఉంటే కొంతమంది బైబిల్ గాలి చేసేవాళ్ళు కొంతమంది కొంతమంది సేవకులను పట్టుకు తన్నేవాళ్ళు కొంతమంది కొంతమంది నువ్వేంట్రా చెప్పేదని అక్రమంగా జీవిస్తూ అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఇష్టానుసారంగా బతికేవారు కొంతమంది బైబిల్ కాల్తో చించేసేవాళ్ళు కొంతమంది ప్రియమైన దేవుని బిడలాలా బెదిరిస్తూ సేవకుల్ని ఆ సేవకుల నుదుటి మీద ఆ బొట్టులు పెట్టేవాళ్ళు కొంతమంది సేవకుల మీద బురద నీళ్లు చల్లేవాళ్ళు కొంతమంది అలా పాపం విచ్చలవిడైపోయింది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కువైపోయిన కారణం చేత నాశనాన్ని తీసుకుని వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డ దానిలో నుండి తప్పించుకోవటానికి నోవాహు కలిగిన అర్హత ఏంటంటే నీతిమంతుడుగా జీవించాడు హల్లెలూయా నీతిమంతుడుగా జీవించిన విధానాన్ని బట్టి నోవాహును బట్టి తన కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాడు మొత్తం 8 మంది పిల్లలతో సహా 8 మంది వాడలోకి ప్రవేశించారు తలుపులు ఇవ్వన్నాయి
అలాగే ప్రతి జంతువు ప్రతి పక్షి ఆడ మగ అన్నీ కూడా ఆ వాడలో ప్రవేశించి చక్కగా సమృద్ధిగా ఆ 40 రోజులకు సరిపడటువంటి సమృద్ధిని ఆ వాడలో రిపేర్ చేసుకున్నారు ఈ రోజు కూడా ఇంట్లో ఉన్న నీవు ప్రభుత్వం వారు రకరకాలుగా ఇస్తున్నటువంటి ఆ యొక్క సరుకులు గాని అవి గాని ఇవి గాని అన్నీ పెట్టుకొని మొత్తానికి తింటున్నారు ఇంట్లో కూర్చొని కొంతమంది పేకాడుకుంటున్నారు కొంతమంది చక్కగా ఆ సినిమాలతో గడిపేస్తున్నారు సీరియల్తో గడిపేస్తున్నారు కొంతమంది గేమ్స్ ఆడుకుంటున్నారు రకరకాలుగా వ్యాపకాలతో కాలం గడుపుతున్నారు గాని ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు ఉదయం లేచిన గాడి నుంచి నిద్రపోయే వరకు దేవుని సన్నిధిలో ఉండమని నేను చెప్పను గాని ఇంకా ఏం వండుకోవద్దు తినొద్దు అని అన్న గాని ఈ 40 రోజులు ఉంది తినడానికి సుఖించడానికి తాగడానికేనా ఈ ఇంట్లో ఉన్నాయి అయిపోయిన తర్వాత టెన్షన్ పట్టుకుంటుంది ఒక్కొక్కళ్ళకు ఇప్పుడు అయిపోతనే ఏం చేయాలి అయిస్తాన్నారు ప్రభుత్వం వారు ఎంతనిస్తారు ఎంత కాలం ఇస్తారు ఎంత మందికి ఇస్తారు మమ్మ చెప్పేది కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి అని చెప్పేది ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంట్లో ఉన్నటువంటి ఈ 40 రోజుల్లో అనేక మంది ఈ రోజున ఇబ్బందులు పాలవుతున్నట్లుగా మనం చూస్తున్నాం నువ్వు ఇంట్లో ఉన్నటువంటి ఈ స్థితిలో ప్రార్థన చేయి దేవునికి మొరపెట్టు దేవుడిని కుటుంబానికి గొప్ప ఆ విడుదల ఇస్తాడు ధైర్యం ఇస్తాడు బలపరుస్తాడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు నిత్య జీవాన్ని ఇస్తాడు మన జీవితంలో కష్టాలు వచ్చినా వాటిలో సుఖాన్ని అనుభవించేటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నోవాహు వాడలోంచి ఆ 40 రోజులు సరిపడా అన్నిటికీ సమకూర్చుకున్నాడు 40 రాత్రులు 40 ఆ పగళ్ళు వర్షం వచ్చింది అందరూ వస్తున్నారు నోవాహు తాత తలుపుది 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 అని ఎంత బాధిన తలుపు తీయబడలేదు ఏమన్నాడు తెలుసా యెహోవా తలుపులు మూశాడు ఆయన తెరిసినప్పుడే తెరుస్తాయని ఈ రోజు కూడా అరారాత్ పర్వతం మీద ఆ యొక్క నోవాహుకు సంబంధించిన వాడ సంబంధించినటువంటి ఆ శిథిలాలు కూడా మనం చూస్తున్నాం దేవుని గ్రంథములో రాయబడిన ఏ మాట కూడా తప్పిపోదని జ్ఞాపకం చేసుకోండి అదొక 40 రోజుల అనుభవం ఇంకో 40 రోజుల అనుభవం మనం చూస్తున్నాం ఏలియా ఉపవాసం ఉండి 40 రోజులు శక్తిని పొందుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవు వర్షం ఆగిపోయింది ఈ రోజున చాలా మంది ప్రార్థన చేస్తున్నారు వర్షం ఆపెన ఒక ఆయన అంటున్నాడు ఇంకొక ఆయన ఇంకోటి అంటున్నాడు రకరకాలుగా ఎక్కువైపోయినటువంటి పరిస్థితులు ఆ రోజున ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది దేవుని శక్తిని పొందుకున్నాడు అలాగే మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది దానికి ముందుగా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున ఉపవాస ప్రార్థన చేసే ప్రవక్తలను చెప్పుకుంటున్న వారు కరువైపోయారు కౌలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని పంపు పంపు అనేవాళ్ళు ఎక్కువైపోయారు ప్రార్థన చేసి శక్తి పొందుకొని ఆ ప్రార్థన ద్వారా జయాన్ని పొందుకునేటువంటి స్థితిని అనేక మంది కోల్పోతున్నారు ప్రార్థన చేయలేరు కానీ అనేకమైనటువంటి ప్రగల్భాలు పలకటానికి ముందుకు వస్తున్నారు ఇంట్లో ఉన్న నీవు నువ్వు కూడా శక్తి పొందుకోవాలంటే ఈ రోజుల్లో అయిపోయిన దినాలయ్యో అయిపోయినాయి గడిచిపోయిన రోజులయ్యో గడిచిపోయినాయి నువ్వు ఆ భయం నుండి విడుదల పొందాలి అప్పుల నుండి విడుదల పొందాలి ఈ తెగుల నుండి విడుదల పొందాలి ఈ తెగులు నీ గొడారానికి అంటకుండా ఉండాలి అని గనక నువ్వు నిజంగా ఆశిస్తే ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి తప్పకుండా దేవుని సన్నిధిలో నీవు ఆ మొర పెట్టాలి దేవునికి దగ్గరగానే ఉండాలి దేవుడి మాట వినాలి అప్పుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా శక్తి పొందుకోవాలంటే ప్రార్థన కావాలి శక్తి పొందుకోవాలంటే దేవుని సన్నిధిని అనుభవించాలి ఇంటిలో ఉన్న నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు నీ గదిలోకి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేయి తప్పకుండా దేవుడు సన్నిధిని నువ్వు అనుభవించు ఇంకా దేవుడు లేకుండా చాలామంది ఉన్నారు నిజదేవుణ్ణి తెలుసుకోండి ఇప్పుడుకైనా నిజదేవుణ్ణి తెలుసుకుంటే తప్పకుండా దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తావు ప్రియమైన దేవుని బిడలారా అలాగే ఇంకొక భక్తుడు ఉన్నాడు మనకు వచ్చినటువంటి ఆ భక్తుల్లో ఇంకొక ఆయన మోషే 40 దినాలు
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మోషే గడిపిన ఆ 40 దినాలు కూడా శక్తిని పొందుకున్నాడు, మంచి స్థితిని ఆయన సంపాదించుకున్నాడు. ఆ ప్రార్థన ద్వారా, ఆ సిద్ధపాటు ద్వారా అనేక మంది ప్రజలను, బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఆ బానిసత్వం నుండి దేవుడు ఆ యొక్క ఐగుప్తు ప్రజలను విడిపించడానికి మోషేను ఎన్నుకున్న కారణం ఏంటంటే ప్రార్థనా శక్తి. దేవుని సన్నిధిని అనుభవించాడు. 40 రోజులు ఆయన సన్నిధిలో ఉండి మంచి శక్తిని సంపాదించుకొని అద్భుతమైన రీతిలో అద్భుత కార్యాలు చేయడానికి దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆ బిడ్డను వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుని చేత వాడబడాలి. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలి, దేవుడు మన కుటుంబంలో కార్యం చేయాలంటే నువ్వు కూడా దేవుని సన్నిధిలో గడపవలసిన వాడవై ఉన్నావు, దేవుని సన్నిధిలో గడపవలసిన దానివై ఉన్నావు. ఎంతసేపు దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో గడపకుండా నాకు ఇబ్బందులు వస్తున్నాయి, నాకు ఇరుకులు వస్తున్నాయి, నాకు మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు అని ఆలోచిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ టీవీ ముందు కూర్చొని, ఈ ఫోన్ ముందు కూర్చొని వాక్యం వింటున్నావు మంచిదే. ఇది అవగానే మరలా లోక సంబంధమైనటువంటి ఆహారాల్లోకి వెళ్ళిపోతున్నావేమో, ఈ ఇన్నట్లు ఇని మళ్ళా వదిలేస్తున్నావేమో. అలా వదిలేస్తే ఆ 40 రోజులు వాడలో ఉన్న నోవాహు కుటుంబం రక్షింపబడేది కాదు. అలా ప్రార్థన చేయకుండా 40 రోజులు సిద్ధపాటు చేయకుండా ఉన్నట్లయితే ఏలియా ప్రార్థన ఆలకించి వర్షాన్ని ఆపేవాడు కాదు, అలాగే ఆ వర్షం వచ్చేది కాదు. అలాగే మోషే 40 రోజులు దేవుని సన్నిధిలో గడపకపోతే ఆయన శక్తిని పొందుకునేవాడు కాదు, అంత అన్ని లక్షల మంది ప్రజలను బానిసత్వం నుండి విడిపించేవాడు కాదు, తెగుళ్ళని జయించేవాడు కాదు. ఆ తెగుళ్ళను ఆ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, తెగుళ్ళు మోషే నడిపిస్తున్న ఆ ఇశ్రాయేలు జనం మీదకి వచ్చినప్పుడు మోషే ప్రార్థన చేశాడు వాళ్ళ కోసం, అయ్యా ఈ తెగుళ్ళు రానియద్దు, ఈ ఒక్కసారి ప్రజలను క్షమించు అని. ఎప్పుడో తెలుసా, దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ కోసం దూడను తయారు చేసుకున్నారు. మోషే దేవుని సన్నిధిని అనుభవించటం వలన ఆ ప్రార్థన ఆలకించాడు. మోషేకి దేవునికి మంచి సంబంధం ఏర్పడింది. తెల్లారు లేస్తే ఈ 40 రోజుల్లో నీ సంబంధం ఎవరితో, నీ స్నేహితులతోనా, నీ చుట్టాలతోనా, నీ బంధువులతోనా, ఎప్పుడో కనెక్షన్స్ తెగిపోయిన వారిని అందరినీ కూడా కలుపుకుంటాకి ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుంటున్నావా, ఎప్పుడక్కడ లేనటువంటి బీరకాయ పీసులను కలుపుకొని ఆ బాత కాని వేయడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే ఫోన్లో రకరకాల గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తున్నావా, ఏదో కాసేపు కూసేపే అంటే పర్వాలేదు కానీ 24 గంటలు అందులోనే మునిగి తేలుతున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున లెక్కల ప్రకారం ఇంటర్నెట్ బాగా హెవీ అయిపోయిందట, అంత స్లో అయిపోతుందంట. కారణం ఏంటంటే చిన్నవారు కాడి నుంచి ముసలోళ్ళ దాకా ఫోను కత్తుకుపోయి రకరకాల నెట్లు అన్నీ కూడా ఫుల్ఫిల్గా యూజ్ చేసుకుంటున్నారు, కానీ శక్తినిచ్చే దేవుడిని యూజ్ చేసుకోవటం లేదు, బలాన్నిచ్చే దేవుడి మీద ఆధారపడతలేదు. ఈ లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్ కోసం ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు, కానీ ఈ భయంకరమైన వైరస్ నుండి విడిపించే దేవుని వైపు ఆధారపడకపోవటం, దేవుని వైపు చూడకపోవటం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఆ రోజు ఆ నోవాహు చెప్పిన మాటలు ప్రజలు వినలేదు. ప్రియమైన దేవుని బిడలారా, మనం పోయిన వారంలో చూసాం, ఆ రోజు ఆ యోనా చెప్పిన మాట ప్రజలు విన్నారు. ప్రజలు వినకుండా ఉన్నటువంటి ఆ నోవాహు దినములో ప్రజలందరూ జలసమాధి అయ్యారు. ఆ యోనా దినములో ప్రజలందరూ మాట విని రక్షించబడ్డారు. 2 మార్గాలు నీ ముందు దేవుడు ఉంచాడు. బ్రతికి పరలోక రాజ్యానికి వెళ్తావా, దేవునికి దూరంగా ఉండి నశించిపోతావా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి దగ్గరగా ఉండి అందరూ ఈ లోకం విడిచిపెట్టి వెళతారు. అందరూ బతుకుంటారనే నేను చెప్పట్లేదు. దేవుణ్ణి నమ్మిన, దేవుణ్ణి నమ్మకపోయినా అందరం ఈ లోకం నుంచి వెళ్ళిపోవలసిన వారమే. కాబట్టి వెళ్ళిన తర్వాత నిత్య జీవం ఒకటి ఉంది, అదే క్రైస్టియానిటీలో ఉన్న స్పెషల్, అదే దేవుని సన్నిధిలో యేసుక్రీస్తులో ఉన్న గొప్ప మహిమ, అదే ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈ 40 రోజులకు ఉన్నటువంటి ప్రాముఖ్యం, ఇంకా కొన్ని 40 రోజుల గురించిన సంగతులు కొన్ని ఉన్నాయి, రాబోయే ఎపిసోడ్లో
మీకు అన్ని కూడా నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కలవరి ప్రేయర్ టెంపుల్ విజయవాడ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా దేవుని సన్నిధిలో అనేక రకాలైనటువంటి వర్తమానాలు మీకు ఇస్తూ ఉన్నాను. అటన్నిటినీ మీరు వీక్షించి మీరు మాకు సభ్యులుగా చేరితే మీ అందరి కొరకు నేను అనుదినము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. గత వారం జరిగినటువంటి ఆ ప్రోగ్రాం చూసి మీలో చాలామంది ఇప్పటికే వస్తుండగానే మెసేజ్లు పెడుతున్నారు మేలు పొందామని. ఇటు కూడా చూడండి, మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ఎక్కడికైనా అనారోగ్యం ఉంటే మీరు అనారోగ్యం ఉన్న చోట మీ హస్తం పెట్టుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే అన్నదాన కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా మీరు సహకరిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు మీకు ఇంకా సమృద్ధిగా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ టీవీ క్లబ్లో చేరి టీవీ కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించబోతున్నాడు. ఈ కష్టకాలంలో, ఈ వైరస్ కాలంలో, ఈ గృహ నిర్బంధంలో ఉన్న కాలంలో దేవుడు సమృద్ధిగా మీ అందరికీ దయచేయనుగాక. సమృద్ధిగా దేవుడు మీకు ఇవ్వాలని ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా దేవుడు మీకు దయచేస్తాడు. ఇంకా తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్స్లో ఇంకా ఈ 40 రోజులు 40 దినాల గురించినటువంటి ఆ సంగతులు మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మీరందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే అయా యూట్యూబ్లో చూస్తున్నారో, అయా టీవీల్లో చూస్తున్నారో, ఈ బిడలందరినీ దీవించండి. వారిలో ఉన్న వేదన తొలగించి నీ శక్తిని పొందుకొని అయ్యా ఈ 40 దినాల్లో ఉన్న ఆ యొక్క శక్తి ఏంటో ప్రభు నీ సన్నిధిలో ఈ ఇంటిలో ఉన్నటువంటి ఈ సమయంలో నీతో గడపాలనే ఆలోచన ఆసక్తి కలుగునుగాక. అనారోగ్యంగా ఉన్న బిడలు మీరు దర్శించి అయ్యా యేసు నామములో ఏ వ్యాధి చేత బాధపడుతున్నారో వాళ్ళ చేయి కాదు, నీ హస్తంతో ముట్టండి నాయన, యేసు నామములో విడుదల కలుగునుగాక. నీ కృప చూపించి నీ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని, బిడలందరినీ దీవించి ఆశీర్వదించమని, అయ్యా నిండైనటువంటి దీవెనలతో నింపమని, అన్నదానములు టీవీ క్లబ్లో చేరి సహకరిస్తున్న కుటుంబాన్ని దీవించి, అలాగే ఈ కలవరి ప్రయర్ టెంపుల్ విజయవాడ యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే చేరారో ఈ కుటుంబాలన్నీ దీవించబడునుగాక. దీవించి ఆశ్రదించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎవరైనా ఈ అన్నదానాలకి పాల్పొందులు పొందుతాం, అనేక మందికి వారం ఆదివారం అన్నదానం చేస్తున్నాం గుణదల్లో కలవరి ప్రార్థనా మందిరం. మీరు కూడా వచ్చి చూడండి, మీరు కూడా రుచి చూడండి, చక్కగా దేవుని సన్నిధిని అనుభవించండి. ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, చక్కగా దేవుని దీవెనలు సంపాదించుకోండి. మీ పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ దీని సందర్భంగా అయినా అనేక మనం వేస్ట్గా ఖర్చు పెడుతుంటాం. ప్లాట్ఫారాల మీద మేము వెళ్ళి భోజనం ప్యాకెట్ ఇచ్చేటప్పుడు ఆవురు అంటూ తీసుకుంటున్నారు. వాళ్ళ కడుపులు నింపితేనట, దేవునికి అప్పించిన వాళ్ళం అవుతావట. ఈ గొప్ప భాగ్యాన్ని నువ్వు కూడా సంపాదించుకో. అన్నదాన కార్యక్రమాలు మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారండి. ఎవరికాలు మీరు ఒంటరిగా చేయలేరు కనుక నేను 50 మందికి చేస్తానండి, నేను 100 మందికి చేస్తానండి, నేను 200 మందికి చేస్తాను అన్నవాళ్ళు పూర్తిగా నేను 300 మందికి చేపిస్తున్నాను, చేస్తా అన్నవాళ్ళు ఎంతో మేము చెప్తాను. మీరు చక్కగా అంతమందికి చేపించుకోండి. మీ పేరు మీద కూడా మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. దైవ సేవకులారా, మీరు కూడా చాలామంది లైసెన్స్ తీసుకుని దాదాపు 8 సంవత్సరాల నుంచి చాలామందికి ఆంధ్ర తెలంగాణలో 700 మంది పైగానే ఈ లైసెన్స్ తీసుకున్నారు. ఈ లైసెన్స్తో పాటుగా ఆర్డినేషన్, థియాలజికల్ సర్టిఫికెట్, ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు, ఇంటర్నేషనల్ ఐడి కార్డు, మీరు రిజిస్టర్ కాకపోయినా మీ సంఘంలో పరిచర్య చేసుకున్నటువంటి రెవరెన్స్ సర్టిఫికెట్ మీకు ఇవ్వడం, ఈ 5 కలిపి మీకు ఇప్పించడం జరుగుతుంది. ఈ నెలలో ప్రోగ్రాం పెట్టాను, డేట్ చెప్తా, మీరు ఫోన్ చేస్తే
నేను డేట్ మీకు చెప్తాను. చక్కగా మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆర్డినరీ పాస్టర్గా అధికారికమైన పాస్టర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మందిరానికి వెళ్ళకపోతే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఫోన్లో అయినా సరే, మీరు వచ్చినా సరే నేనే ఫోన్ ఎత్తుతాను. మీరు వస్తే మీకోసం సపరేట్గా ప్రార్థన చేస్తాను. ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి, మీకోసం మా అనుదినము మా మందిరంలో ప్రేయర్ వారియర్స్ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ లిస్టు కూడా అందులో పెడతాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.